సందు సందులు రెండు రెండు ఆవుడితోటి ఉద్దేశిస్తున్నారు.
నడిపించిన పైసలు అన్న ఇచ్చిండు, రైతుకొని పైసలు అన్న ఇచ్చిండు, ఎక్కడ ఆదాయం ఉంటే కూడా నెల తర్వాత కడతాను ముందుగా దాంతో ఇంకెక్కువైంది కొంచెం తీవ్రమైన సమస్య. పిల్లలు ఇంతకు నాడు పెద్ద మనుషులు ఏదో సాయంత్రం పని వచ్చి పోయేది, పిల్లలు పొదట్టుకుంటా కూడా మొదలు పెడుతుంది, అదంతా ఇంకు మునుగుతున్నాయి, భూములు జాగాలు కొంపల కాటికెళ్ళిపోతుంది. అదే అదే దాన్ని మాత్రం తీవ్రమైన సమస్య, అది ఒక్కటే బాగా. రెండోది పేదోళ్ళకి ఇల్లు రాక చాలా అయింది కదా, ఇళ్ళకి పిల్లలకి పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యేది కదా. ఒకప్పుడు కుటుంబంలో చిన్న పిల్లలు ఉన్నప్పుడు ఒక అర్థం నడిచింది, పిల్లలు పెద్దోళ్ళు అయ్యి పెళ్ళిళ్ళు అయ్యే వరకు ఇల్లు బాగా అడుగుతున్నారు ప్రభుత్వం నుంచి ఇల్లు ఇవ్వాలి కదా ఇచ్చిన ఇళ్ళతోటి. రెండవ సమస్య అంటే నేను చూసిన దాంట్లో మూడు వ్యవసాయాల్లో పండించిన పంటకు ధర వస్తలేదు, బాగా ఇబ్బంది పడుతున్నారు పెట్టుబడి లేక. ఎక్కువ పంట వెళ్తున్నాను ఒడ్లకు కూడా అంటే ఇప్పుడు ఛత్తీస్గఢ్లో 2650 రూపాయలు ఇస్తున్నాయి, వాడు పక్క రాష్ట్రంలో ఎక్కువ ఇస్తుంది మనకు తక్కువ వస్తుంది. అది కూడా 1960 ఇస్తుంది. కాకపోతే ఏంటంటే తుట్టి కింద తరుగు కింద 5 కిలోలు 5 కిలోలు శాంతికి తీసుకుని అది ఎక్కువ నష్టం చూస్తుంది. అయితే ప్రధానంగా గ్రామాలలో ఎక్కువ సమస్య. మనకు చూస్తే తెలిస్తే రేపు ఎవరైనా అధికారులు భవిష్యత్తులో మనకు వచ్చి చెప్పినా మనకు చూస్తే మనకు వేరే ఉంటుంది కదా, లేకపోతే వాళ్ళ అధికారులు చెప్పింది మన ఎంబడి వాళ్ళు చెప్పింది నాకు చూస్తే సూచి ఊర్లో తిరిగి సొంతంగా మనం తిరిగి గట్టిగా కొడతాయి, కొద్దిగా తిరుగుట్లు తక్కువ చేసి ఎండలేనప్పుడు బయలుదేరి తిరిగి అవకాశం చూసుకోరా. ఏం కాదు, అన్ని దేవుళ్ళు మన అల్లనే దగ్గర నిన్న పోయినాచలం అంటే ఇట్లా పోతుంటే దర్గా కరీంనగర్లో దర్గా ఉంది కదా మన సార్ వరంగల్, వరంగల్ దర్గా అంతా ఆ ఏరియాకి పోతే ఆ ఏరియా ముఖ్యమైన అక్కడ ఉండే ప్రజలు ఎక్కువ పోయేట్టు ఉంటాయి కదా, అవి కూడా చూసి వస్తున్నాయి. ఎట్లానే మనం ఏమైనా చేయాలి చూస్తే మంచి సీతక్క కలిసిందా మనిషికింత ఉండదు కదా, అందరం మొత్తం మనిషికింత.